ఇక వరదలతో లక్ష మంది ఆగం నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్ల నష్టం రాష్ట్ర సర్కారు అధికారుల నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది మృతి తొమ్మిది వందల ముప్పై నాలుగు గ్రామాల్లో పన్నెండు వేల ఏడు వందల నాలుగు ఇండ్లు దెబ్బతిన్నాయి పంట నష్టమే మూడు వేల కోట్లు నేడు రేపు సెంట్రల్ టీమ్స్ పర్యటన తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రం వర్షాలు వరదలతో నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక అందజేశారు ఇందులో పంట నష్టమే మూడు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు లక్ష మందికి పైగా బాధితులు గూడు చెదిరి రోడ్డున పడ్డట్టు అధికారులు పేర్కొన్నారు అయితే వరదల వల్ల పద్నాలుగు వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది ఇందులో పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకోలేదు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ గురువారం శుక్రవారం రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది ఈ కమిటీ రెండు టీములు జిల్లాలో పర్యటించనుంది గూడు చెదిరి తొమ్మిది వందల ముప్పై నాలుగు గ్రామాల్లో పన్నెండు వేల ఏడు వందల నాలుగు ఇండ్లు దెబ్బతిన్నాయని పూర్తిగా కూలిపోయాయని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన రిపోర్ట్ లో పేర్కొన్నారు పద్నాలుగు వందల యాభై ఆరు పశువులు మృత్యువాత పడ్డాయని తెలిపారు వర్షాలకు వరదలకు గ్రామాలు నీట దిక్కు తోచని స్థితిలో వేలాది మంది బాధితులు పునరావాస కేంద్రాలకు చేరుకున్నారని వివరించారు లక్ష నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఇండ్లను వదిలిపెట్టారని ఇందులో కొందరు బంధువుల ఇంట్లో మరో అరవై ఒక్కొక్క మంది ప్రభుత్వ ఆశ్రయం పొందుతున్నారని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం ఇరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది జగిత్యాలలో మూడు వేల డెబ్బై ఎనిమిది మంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు వేల నలభై తొమ్మిది మంది మంచిర్యాల జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక్క మంది ములుగు జిల్లాలో ఏడు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది నిర్మల్ జిల్లాలో నాలుగు వేల పన్నెండు మంది నిజామాబాద్ జిల్లాలో రెండు వేల నూట తొంభై రెండు మంది పెద్దపల్లి జిల్లాలో రెండు వేల నాలుగు వందల పదిహేడు మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతా ఉన్నారు ముంపు బాధితురాలి సుసైడ్ నీట మునిగిన కొత్త ఇల్లు లక్షల్లో నష్టం రావడంతో ఆత్మహత్య మంచిర్యాలలో ఘటన ఇక చూడు ఎట్లా ఉందో పరిస్థితి రోడ్డెక్కిరు చూడు తమను ఆదుకోవాలంటూ బుధవారం కొత్తగూడెం జిల్లా బూర్గంపాటిలో ఆందోళన చేస్తున్న వరద బాధితులు కాక వెయ్యి కోట్లు ఇక వెయ్యి కోట్లకు నామమా రూపమా మన్నా మాడమా అది నాలుకేనా మాటనా వాటికైనా నోటి మాట వెయ్యి కోట్లని ఆడ వెయ్యి కోట్లుంటాయి కేంద్రాన్ని వెయ్యి కోట్లు అని చెప్పి అడుగుతాడు కదా పంట నష్టం ఎంత చెప్పాలనే దానిపై రాష్ట్ర సర్కార్ తర్జన భర్జన పడుతున్నది పంట నష్టం ప్రాథమిక అంచనా పద్నాలుగు లక్షల ఎకరాలు దాటుతుందని అగ్రికల్చర్ ఉన్నతాధికారి ఒకరు ప్రభుత్వానికి నివేదిస్తే అంత నష్టం ఉంటుందా అని ప్రభుత్వ పెద్దలు అన్నట్లు తెలిసింది వానలు వడగండ్లు వరదల వల్ల పంటలు నష్టపోతే వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తుంది తర్వాత సర్కార్ అనుమతితో సమగ్ర పంట నష్టం వివరాలను సేకరిస్తుంది దానికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుంది ఏదైనా పంట ముప్పై మూడు శాతం దెబ్బతింటే ఎకరాకు ఇంత లెక్క కట్టి పరిహారం ఇవ్వాలి ఆ ప్రకారం ఎవరా ఎకరా వరికి ఇన్పుట్ సబ్సిడీ ఐదు వేల నాలుగు వందల అరవై మూడు పత్తి కంది సోయాబీన్ పెసర జొన్నలు వేరుశెనగకు రెండు వేల ఏడు వందల యాభై ఒకటి చొప్పున మొక్కజొన్నకు మూడు వేల మూడు వందల డెబ్బై రెండు చెల్లించాల్సి ఉంటుంది పంట నష్టంపై వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టడం లేదు అధికారులు ఇచ్చిన రిపోర్ట్లోని పంట నష్టాన్ని తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చి పంటలంతా నష్టపోయినాయి లక్షలాది ఎకరాల పంట బీకింది కదా అయితే ఎంత పంట నష్టం జరిగిందనేది ఇలా కేంద్రానికి నివేదిక పంపాలి పంపాలంటే పంపుతలేడు ఎందుకు పంపలేడు పద్నాలుగు లక్షల ఎకరాల పంట నష్టపోయిందని చెప్పి ప్రాథమిక అంచనాకు వస్తే అంత ఎందుకు పోతుంది లక్ష ఎకరాలు దాకా పోతుంది ఎందుకు చెప్తా ఉన్నాడు ఈ మాట అంటే ఎందుకు చెప్తున్నాడు ఎరికైనా బాతాల పోసేట్టి ఎందుకు పంట నష్టం వివరాలు కేంద్రానికి పంపుతలేడు తెలుసా ఇప్పుడు ఈ పంట నష్టానికి వీళ్ళకి రావాల్సింది ఏంది బీమా పంట బీమా బీమా పైసలు రావాలి అంటే రైతులకు పంట నష్టపోతే ఆ నష్టపోయిన పంటకు బీమా పైసలు వస్తాయి ఈ బీమా పైసల్లో బీమా పైసల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వాటా వాటా కట్టాలి బీమా ప్రీమియం కట్టేటప్పుడు కేంద్రం వాటా కట్టాలి రైతులు కూడా కట్టాలి రైతులు కూడా కట్టాలి ఇక్కడ రైతులు కేంద్రం కట్టేసింది మనవడే కానియలే ఏ ఏకాయకపోయేసరికి ఇప్పుడు దీనికి ఫసల్ బీమా యోజన వచ్చే పరిస్థితి లేదు రైతులు కట్టిన పైసలు పోయినాయి కేంద్రం ఇచ్చే పైసలు పోయినాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక వంద రూపాయలు ఉంది అనుకో కేంద్ర ప్రభుత్వం నలభై రూపాయలు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం నలభై రూపాయలు కడుతుంది ఇక్కడ రైతులు ఇరవై రూపాయలు కడితే మొత్తం నూరు రూపాయల ఇన్సూరెన్స్ అవుతుంది ఆ పంట మీద ఇప్పుడు ఏం చేస్తుంది కేంద్రం కట్టింది రాష్ట్రం రైతుల దగ్గర వసూలు చేసిరు రాష్ట్రం మాత్రం ఒక్క రూపాయి కట్టలేదు దీంతో ఏమైంది మొత్తం పంట నష్టానికి రూపాయి వచ్చే పరిస్థితి లేదు ఇది కేసీఆర్ ఇగురం అందుకోసమే కేంద్ర ప్రభుత్వానికి ఈయన సమగ్ర నివేదిక ఇస్తలేడు కేవలం ప్రాథమిక అంచనా ప్రకారం ఒక పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్లో ఇమ్మని చెప్పి చెప్పాడు దీంట్లో పంట నష్టం చెప్తలేడు పంట నష్టం చెప్తేనే ఫసల్ బీమా ఏదని అడుగుతుంది కదా కేంద్రం ఎస్ దాని దాని ప్రీమియం ఎటుపోయింది అని అడుగుతుంది కదా ప్రీమియం కట్టిన తర్వాత ఫ్రీగానే వస్తాయి కదా పైసలు ఫ్రీగా వస్తాయి కదా ఇంత తగిలి లేకుండా కదా ఇగో ఇందుకోసమే మనోడు చేసినటువంటి దుర్మార్గమైన ఆ ఫసల్ బీమా పని గతంలో చెప్పిన నేను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఈ ఇన్సూరెన్స్ కనుక రైతులకు కట్టి ఉంటే పంట ఇన్సూరెన్స్ల బీమా పైసలు కట్టినుంటే ఇవాళ రైతులకు ఎంత నష్టం జరిగినా ఏం కాకపోయేది ఇన్సూరెన్స్ పైసలు వచ్చేది వచ్చేది మనవడు ఏం చేసిడు రైతుల పైసలు మింగిండు కేంద్రం పైసలు వస్తే ఇంకా దారి కార్యక్రమంలో ఉన్నాడు తను మాత్రం వాటా కట్టలే రైతులు నిండా మునిగిరు పద్నాలుగు లక్షల ఎకరాలు దాటుతుందని అగ్రికల్చర్ ఒకరు ప్రాథమిక నివేదిక ఇచ్చినట అది అయిపోయింది ఇగో ఇది జరిగినటువంటి నష్టం దీనిపైన ప్రజలారా రైతన్నలారా మీకు అర్థమైందా మీ పంటలు ఏవైతే ఖరాబ్ అయినాయో ఆ పంటలకు ఇన్సూరెన్స్ ఉండాలే ఇన్సూరెన్స్ ఎట్లుంటది కేంద్ర ప్రభుత్వం కొంత కట్టాలే రాష్ట్ర ప్రభుత్వం కొంత కట్టాలే రైతులు కొంత కట్టాలే ఈ రైతుల దగ్గర వసూలు చేసిర్రు కేంద్రం నుంచి రావాల్సినవి సిద్ధంగానే ఉన్నాయి కానీ మనోడు కట్టక ఇప్పుడు ఇన్సూరెన్స్ వస్తలేదు మీకు లేకపోతే మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు వచ్చేటి ఇప్పుడు ఒక్క రూపాయి రాకుంటే భూకరకు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లో మింగిండు ఆ బూకర ఇప్పుడు మూడు వేల కోట్ల దెబ్బ కొట్టింది ఇది రైతు సోదరులు గమనించాలి